గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. మార్నింగ్ మనకు కొన్ని మార్కెట్స్ పాజిటివ్గా, బట్ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్లో అయితే నష్టాలే కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ బోత్ డౌ జోన్స్ అండ్ నాస్డాక్ ఈ రెండు స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి, కానీ ఆ ప్రభావం మనకు ఏషియన్ మార్కెట్స్ మీద కనపడటం లేదు. యుఎస్లో ఇప్పుడు $2 trillion స్టిమ్యులస్ ప్యాకేజ్ కి ఆల్మోస్ట్ రంగం సిద్ధమైంది. సో ఏం జరుగుతుంది? అఫ్కోర్స్ దేర్ ఈజ్ అగైన్ అక్కడ మళ్ళీ డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో మళ్ళీ బెర్నీ శాండర్స్ నేమ్ వినిపిస్తుంది. సో ఒకవేళ ఆయన రావడం అంటూ జరిగితే అది అక్కడ మార్కెట్స్కి మంచి అంత అనుకూలమైన పరిణామం కాదు. ఇవన్నీ రకరకాల ఆయన, అలాగే బెర్నీ శాండర్స్ కరోనా వైరస్ రిలీఫ్ బిల్ని ఆపేస్తానంటూ ఆయన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో మళ్ళీ డిబేట్కి సిద్ధంగా అని జో బిడెన్తో ఆయన సవాలు విసురుతున్నారు. ఇలాంటి రకరకాల పరిణామాలు యుఎస్లో కనిపిస్తున్నాయి. అదర్వైజ్ మన మార్కెట్స్లో ఇవాళ F&O ఎక్స్పైరీ, అఫ్కోర్స్ కరోనా వైరస్ ప్రభావం వలన ఈ సిరీస్ చాలా చాలా నెగిటివ్, ఆల్మోస్ట్ వర్స్ట్ ఎవర్ సిరీస్ ఇన్ ది హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్చ్ సిరీస్ మనకు 38.8% నష్టం కనిపిస్తుంది నిఫ్టీలో నిన్నటి వరకు. ఇవాళ ఎలా ఉంటుందో చూడాలి. ఒకటి ఎవరు కూడా నష్టపోతే మోర్ దాన్ 40% నష్టం అనేది మనకు ఒకటే సిరీస్లో రావడం ఎప్పుడు చూడలేదు మనం, ఈవెన్ 2008లో కూడా చూడలేదు. అటువంటి ఒక వర్స్ట్ సిరీస్ ఏప్రిల్ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. సో చాలా కీలకమైన దశలో ఉన్నాం. బోత్ మార్కెట్స్ పరంగా చూసినా, దేశ భవిష్యత్ గమనం దృష్ట్యా చూసినా కూడా వచ్చే 2 నెలల కాలం చాలా చాలా కీలకమైన సమయం ఇది. చాలా కీలక, చాలా బృహత్తరమైన బాధ్యత అటు ప్రభుత్వం మీద, ఇటు పౌరులుగా మన మీద కూడా ఉంది. సో అందరం ఇప్పుడు ఒక లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాం. సో ఈ లాక్డౌన్ పీరియడ్ 21 డేస్తో ముగుస్తుందా లేదా ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా, ఇవన్నీ భవిష్యత్తే నిర్ణయిస్తుంది. చాలా సీరియస్ సిచ్యువేషన్, ఎందుకంటే వరల్డ్ ఓవర్ మనం ఇప్పుడు తాజా స్టాటిస్టిక్స్ గమనిస్తే కూడా ఇంకా చైనాలో మరణాలు అఫ్కోర్స్ ఆల్మోస్ట్ తగ్గిపోయాయి, దాదాపుగా లేవనే చెప్పాలి. 6 డెత్స్ నిన్న మనకు చైనాలో కనిపిస్తున్న అంకెది. బట్ ఇటలీ స్పెయిన్లో మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రోజుకి 600-700, నిన్న 683 డెత్స్ ఇటలీలో చూసాం, అలాగే స్పెయిన్లో 656. రెండు పోటాపోటీగా ఉన్నాయి ఇప్పుడు, ఎక్కడ మరణాల సంఖ్య ఎక్కువ పడే పరిస్థితులు ఉన్నాయి. తాజాగా మళ్ళీ ఇటలీలో 5200 మందికి, అలాగే స్పెయిన్లో 7457 మందికి. స్పెయిన్లో అంతకంతకు పెరుగుతోంది. ఇప్పుడు స్పెయిన్ ఈజ్ నౌ ఎపిసెంటర్ ఆఫ్, ఈవెన్ యుఎస్ఏ ఈజ్ ఎపిసెంటర్ ఆఫ్ ది కరోనా వైరస్, ఎందుకంటే కొత్త కేసులు 13,000 కేసెస్ వచ్చాయి. సో ఇలా ప్రతి దేశంలో, ఈవెన్ మన ఇండియాలో కూడా 1,000 దిశగా వెళుతోంది కరోనా వైరస్ డెత్ నెంబర్స్ అనేది. కాబట్టి ఎక్కడా పరిస్థితి మనకు ఆశాభావంగా లేదు. సో గ్లోబల్గా ఈ పాండమిక్ ఏదైతే ఉందో, ఇది ఈ ఉపద్రవం ఏదైతే ఉందో, ఇది తగ్గుముఖం పట్టి స్టెబిలైజ్ అయితేనే ఆ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. సో అప్పటి వరకు మనకు మార్పు వస్తుందన్న నమ్మకాలు కలగడం లేదు. సో ఇందాక అనుకున్నాం మనం, ప్రభుత్వం మీద చాలా పెద్ద బాధ్యత ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా. ఎందుకంటే టెస్టింగ్ ఫెసిలిటీస్ మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి, ఈ వైరస్ని టెస్ట్ చేసే ఫెసిలిటీస్. ఇప్పుడు ప్రైవేట్ ల్యాబ్స్ కూడా ఇచ్చారు మెట్రోపాలిస్ హెల్త్ మన లిస్టెడ్ స్పేస్లోనే, ఈవెన్ థైరోకేర్, లాల్ ప్యాత్ ల్యాబ్స్, ఇటువంటి కంపెనీస్కి ఇప్పుడు అప్రూవల్స్ ఇస్తున్నారు టెస్టింగ్కి. సో అక్కడ టెస్ట్ కిట్స్ ఉంచి అక్కడ సిబ్బందికి దీనిపై శిక్షణ ఇచ్చి ఇంకా చాలా సమయం పడుతుంది. బట్ దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేయాల్సిన అవసరం ఉంది. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా చాలా బాధ్యత ఉంది. రేపు ఒకవేళ ఇది నిజంగానే దశ మారి మరొక దశకు వెళ్ళిందంటే ఈ పరిస్థితిని తట్టుకునేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, క్వారంటైన్ హోమ్స్ పెంచాలి. ప్రస్తుతానికి ఇంకా అటువంటి ఒక అఫీషియల్ క్వారంటైన్ సిస్టమ్ అనేది మన దగ్గర లేదు. ఎవరికి వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉంటున్నారు, లాక్డౌన్ అంటున్నారు, అంతేగాని ప్రభుత్వం వైపు నుంచి ఇంకా అటువంటి చర్యలు లేవు. అవన్నీ పెరగాలి. ఇవన్నీ పెరిగి ఒక సిస్టమ్ స్టెబిలైజ్ అయ్యేందుకు కనీసం 2 నెలల వ్యవధి అవసరం అవుతుంది. కాబట్టి అందరం చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మార్కెట్స్ మాత్రం నిన్నటి హై ఏదైతే ఉందో 8376, అది ఒక రెసిస్టెన్స్గా మనం భావించాల్సి ఉంటుంది. అండ్ మార్చ్ 24త్లో ఇన్ఫ్యాక్ట్ 7511, ఇది ఒక బాటమ్గా మనం ప్రస్తుతానికి మార్కెట్స్ భావిస్తున్నాయి. చాలా స్టాక్స్ అట్రాక్టివ్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. సో నిన్న మనం ఒక మాన్స్టర్ ర్యాలీ, ఆల్మోస్ట్ లోస్ నుంచి చూస్తే నిఫ్టీ 800 పాయింట్స్ పెరిగింది. సో 800 పాయింట్స్ ర్యాలీ మన, అఫ్కోర్స్ ఇవాళ కొంత ఫిజిల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే F&O ప్లే ఉంటుంది ఇవాళంతా కూడా.
లాంగ్ పొజిషన్స్ కవర్ చేసుకునే వాళ్ళు, షార్ట్ పొజిషన్స్ కవర్ చేసుకోండి, ఇలా ఎఫ్ఎన్ఓ వాలటైలిటీ ఉంటుంది. బట్ బ్యాంక్ స్టాక్స్ అలాగే రిలయన్స్, కంట్రీస్ లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ కంపెనీ, నిన్న 14% పెరిగింది, విచ్ ఈజ్ నాట్ ఏ మేజర్ మూవ్. అందుకనే మార్కెట్లో అంత స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. ఇన్ అడిషన్ టు దట్ ఈవెన్ చాలా బాగా వీక్గా అయిన బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటివన్నీ పెరగడం కూడా నిన్నటి మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణం. సో అది ఇవాళ నిలబడుతుందా లేదా, ఏప్రిల్ సిరీస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకి ప్రశ్నార్థకాలు. ఇంకా చాలా చాలా అన్సర్టెన్ టైమ్స్లో ఉన్నాం మనం. ఎక్కడితో హోస్ట్ అయిపోయిందని అనుకోలేం, బాటమ్ వచ్చేసిందని అనుకోలేం, అలాగే అట్ ది సేమ్ టైం వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ ఉన్న సమయంలో టెంప్టేషన్ని కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టమే. కాబట్టి కొన్ని కొన్ని స్టాక్స్ ఇక్కడ నుంచి 50 to 100% రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ నెక్స్ట్ 1 ఇయర్లో చాలా కనిపిస్తున్నాయి. వాటిని అన్నింటినీ లిస్ట్ డౌన్ చేసుకొని మనం మన కొద్ది కొద్దిగా ట్రికిల్ డౌన్ అంటాం కదా, అటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ పాలసీని మనం అవలంబించాలి. అంతేగాని ఒక్కసారిగా ఎవరికి అంత ధైర్యం కూడా లేదు ఇప్పుడు, బట్ ఉన్నవాళ్ళకి మనం ఇచ్చే వార్నింగ్ ఇది. కాబట్టి COVID-19 గమనం ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ మన అటు మన లైఫ్స్ని, ఇటు మార్కెట్స్లో మన ఇన్వెస్ట్మెంట్స్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎనలిస్ట్ అందరూ టెలిఫోన్ లైన్లో మనకు సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ టేక్ కుటుంబరావు గారు ఫస్ట్ ఆన్ ది లైన్. కుటుంబరావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి వసంత్. సో ఏం చాలా హుషారుగా అనిపిస్తున్నారు, చాలా జోష్గా వస్తుంది వాయిస్. ఏం లేదండి, జోష్గా లేదు, బాగా ఉంది చెప్పండి. సో మార్కెట్స్ లో కూడా ఇదే జోష్ని మీరు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఒక్కటి, ఇవాళ సెటిల్మెంట్ వీక్ అండి, ఇది సెటిల్మెంట్ డే అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వొలటైల్ వీక్, వొలటైల్ మంత్ అన్నమాట. ఎఫ్ఎన్ఓ సిరీస్ వచ్చిన దగ్గర నుంచి నేను చూసింది నా మార్కెట్ టైమ్ లో అనమాట, దిస్ ఈస్ ద మోస్ట్ వొలటైల్ కాబట్టి అనమాట డెఫినెట్లీ ఇవాళ ఇట్ ఈస్ ఎ వెరీ కీ థింగ్. నేను అనుకోవటం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఇస్ ద క్రిటికల్ అండి, ఎందుకంటే చాలా మంది రియలైజ్ అవ్వండి ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఎఫ్ఎన్ఓలో స్టాక్స్ డెలివరీకి మార్క్ అవుతాయి, డెలివరీకి మార్క్ చేయకపోతే మార్నింగ్ ఏం చేస్తాడంటే కనుక ఇమీడియట్ గా హాఫ్ అన్ అవర్ లో రోల్ ఓవర్స్ కంప్లీట్ కాకపోతే సెల్ ఆఫ్ వచ్చేస్తుంది. ఏ బ్రోకర్ కూడా అనమాట దాన్ని లాస్ట్ వరకు ఉంచడు, ఎందుకంటే డెలివరీస్ ఇవ్వలేరు అని చెప్పేసి కూడా తెలుసు చాలా మంది అనమాట స్పెక్యులేటర్స్. కాబట్టి ఈ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకుంటే కనుక దేర్ కెన్ బి హ్యూజ్ వొలటైల్ మూవ్స్ ఇన్ ఇండివిజువల్ స్టాక్స్, 10 to 15% మూవ్స్. నిన్న చూసాం షార్ట్ కవరింగ్ లో రిలయన్స్ అట్ 1 పాయింట్, రిలయన్స్ లాంటి లార్జ్ క్యాప్ స్టాక్ 20% పెంచగలిగారు అట్ 1 పాయింట్. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ అట్ 1.16-17% పెంచగలిగారు, అదేవిధంగా కోటక్ అనమాట. కాబట్టి ఈ వొలటైల్ న్యూస్ కి ప్రిపేర్ కావాలి. అండ్ ఈ టైం ఇప్పుడు జనరల్ గా యాక్టివ్ గా ఉండే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ యాక్టివ్ గానే ఉంటారు. మనం చూసాం రాధాకిషన్ దామాని ఇండియా సిమెంట్స్ ఈ టైం ఇప్పుడు కూడా కొంటానే ఉన్నాడు, ఆయన టీకోవర్ బిడ్ ఆయన చేసుకుంటానే ఉన్నాడు. కాబట్టి ఎక్కడ వాల్యుయేషన్ ఉందో అక్కడ లార్జ్ ఇన్వెస్టర్స్, ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. బట్ నేను అనుకోవటం మాత్రం ఫ్రమ్ రిటైలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతంటే అంత అప్రమత్తగా ఉండటమే బెటర్ అనమాట. అండ్ డెఫినెట్లీ డోంట్ డూ ఎనీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కానీ షార్ట్ టర్మ్ పర్పస్ కానీ మూవ్స్ చేయద్దు. ఏదైనా సరే కొందాము అని అనుకున్నా కూడా 100 రూపాయలు 10 రూపాయలు పెడతా యూ విత్ 1.5 to 2 ఇయర్స్ లాంగ్ టర్మ్ చూడండి అనమాట. ఎందుకంటే మీరు ఇందాక క్లియర్ గా క్లారిటీతో చూస్తారు, వీఆర్ లివింగ్ ఇన్ ఎక్స్ట్రాడినరీ టైమ్స్, మోస్ట్ అన్సర్టెన్ టైమ్స్. ఇంటి ఇక్కడ బాటమ్ అయిందా అంటే విత్ నో సర్టెనిటీ మనం చెప్పలేము. ఈ రోజు ఎక్కడ గ్లోబల్లీ ఏమైనా ఏమో కొత్తగా అవుతుంది, ఇక లైట్ ఎండ్ ఆఫ్ ది టనల్ ఉందా COVID-19 కి అనేది పూర్తిగా క్లారిటీ రావడానికి ఇట్ షుడ్ టేక్ మినిమం 2 to 3 మంత్స్ మినిమం అనమాట. కాబట్టి అప్పటి వరకు కూడా అనమాట ఈ కాషన్ అండ్ కేర్ఫుల్ గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే కుటుంబరావు, అలాగే మనతో బాలగారు కూడా లైన్ లో ఉన్నారు టెలిఫోన్ లైన్ లో. సో గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ సమయంలో, నిన్నటి ర్యాలీ తర్వాత ఏమైనా మార్కెట్ మూడ్ లేదన్నా మార్పు వచ్చింది అనుకుంటున్నారా, లేకపోతే నిన్న మనం కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ లో చాలా హ్యూజ్ ర్యాలీస్ గమనించాం, సో అటువంటిది మిడ్ స్మాల్ క్యాప్స్ లో వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మిడ్ స్మాల్ క్యాప్స్ లో కొద్దిగా కష్టంగానే అనిపిస్తుందండి, ఎందుకంటే నిన్న లార్జ్ క్యాప్స్ లో వచ్చింది డెఫినెట్లీ, ఐ థింక్ ఇట్స్ మ్యాసివ్ షార్ట్ కవరింగ్ ఒక రోజు ఎక్స్పైరీ రోజు ఒక రోజు ముందరు కాబట్టి ఐ థింక్ ఇట్ వాజ్ అ మ్యాసివ్ షార్ట్ కవరింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని కొన్ని ప్రైజెస్ కూడా క్యాష్ టు ఎఫ్ఎండ్ఓ లో తీసుకుంటే చాలా హ్యూజ్ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి.
అది ఓన్లీ డివిడెండ్ మూలానే కాదు, కొన్ని స్టాక్స్ ఇంటీరియం డివిడెండ్ డిక్లేర్ చేశారు. అదర్వైజ్ ఒక ఎగ్జాంపుల్ పీవీఆర్ ఆల్మోస్ట్ యూనో 1350 అట్లా ఉంటే, అది మొన్న అయితే అది ఎఫ్ఎన్ఓలో అది లాకప్ అయిపోయింది అప్పర్ సీలింగ్ లో 15%. సో నిన్న వచ్చిన లార్జ్ క్యాప్స్ లో మోస్ట్ డెఫినెట్లీ మ్యాసివ్ షార్ట్ కవరింగ్ మూలానే ఒక రోజు ముందరే వచ్చిందని చెప్పాలి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో పెద్దగా ర్యాలీ వచ్చే అవగాహన అవకాశం పెద్దగా కనిపించలేదండి. సో నా ఉద్దేశంలో మాత్రం వీ షుడ్ వెయిట్ ఇట్ అవుట్, అంటే మనకి ఈ రోజు ఎంత పెద్ద జరిగే అవకాశం మనకు కనిపించలేదు. నెక్స్ట్ మంత్ మనకి డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ ఇన్ టు కంప్లీట్ లాక్డౌన్, నాట్ ఓన్లీ ఫర్ 15 డేస్, ఇంకా ఎక్కువ రోజులు పట్టచ్చు అనే ఫీలింగ్ కూడా చాలా మందిలో వస్తుంది. సో ఈ కారణం వలన ఐ థింక్ ఇట్ వాజ్ అ షార్ట్ కవరింగ్ ర్యాలీ. కొద్దిగా నిన్న వచ్చిన గెయిన్స్ కూడా ఇవాళ గివప్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో చాలా అప్రమత్తంగా ఉండాలండి ఇన్వెస్టర్స్, త్వరపడి డెఫినెట్లీ మార్కెట్ లో చాలా అట్రాక్టివ్ రేట్స్ అని చెప్పేసి, వాల్యూ బయింగ్ అని చెప్పేసి, అది వాల్యూ ట్రాప్ కాకుండా చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో రాజేంద్ర గారు కూడా మనకు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. సో రాజేంద్ర గారు, ఎటువంటి ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ ప్లేన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి. ఐ థింక్ 50% ఆఫ్ ద ప్లేన్ నిన్ననే అయిపోవటం చూసాం మనం. సో నిన్న కూడా అదే సేమ్ స్టాక్స్, ఆ 7-8 స్టాక్స్ ఏ పెరగటం మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఒక స్టేజ్ లో 125% పెరగటం చూసాం. అలానే హెచ్డిఎఫ్సి ట్విన్స్ కానీ, బజాజ్ ట్విన్స్ కానీ, సేమ్ స్టాక్స్ ఏవైతే ఇంతకుముందు నిఫ్టీన్ డౌన్ లీడ్ చేసే అవే పెరగటం చూసాం. అండ్ ఇంకోటి గమనించేది ఏంటంటే, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఆర్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో లోవర్ లోస్ కూడా రావటం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టాన్స్ ఫైనాన్షియల్స్ లో చూసుకుంటే కనుక ఏయూ స్మాల్ బ్యాంక్ ఆల్మోస్ట్ 1200 నుంచి 400 పడ్డా కూడా ఇంకా దానిలో రిట్రేస్మెంట్ అనేది లేదు. సిమిలర్లీ స్పందన్ పూర్తి అని ఒక ఫైనాన్స్ కంపెనీ, అది కూడా ఆల్మోస్ట్ హాఫ్ అయినా కూడా దానిలో రికవరీ లేదు. సో నిన్న రికవరీ వచ్చింది, ఇట్స్ ఓన్లీ ప్రెటీ మచ్ ఐ థింక్ షార్ట్ కవరింగ్ ర్యాలీని అనుకుంటున్నాను. అండ్ 8555 ఏదైతే 13th రోజు లో హిట్ అయిందో ప్రాబ్లం ఏదో ఒక మేజర్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. ఇన్ కేస్ 8555 అబోవ్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ నిన్న మనం చెప్పినట్టు ఐ థింక్ 8555 ఒకవేళ వచ్చింది అంటే కనుక అక్కడ షార్టింగ్ ఆపర్చునిటీస్ తీసుకోవచ్చు, మేబీ 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టి. అండ్ డౌన్ సైడ్ ఒకవేళ వచ్చింది అంటే కనుక ఈజీగా 7830 నుంచి 7511 దాకా మధ్యలో ఎక్కడికైనా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కూడా కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది కంపేర్ టు నిఫ్టీ. మేబీ 20924 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కూడా 1500 పాయింట్స్ పెరిగితే కనుక అక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. అండ్ ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ లో ఐ థింక్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా లోవర్ లో చూసే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఓవరాల్ మార్కెట్ మనకి బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఐ థింక్ మోర్ ఆఫ్ మార్కెట్స్ కన్నా ఐ థింక్ కోవిడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ట్రాక్ చేయడం మొదలెడతారు జనాలు. ఇన్ కేస్ సమ్ పాజిటివ్ ఏదైనా వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ అక్కడే మనకి బాటమ్ అవుట్ అవుతుంది అని చెప్పొచ్చు మార్కెట్స్. అదర్వైజ్ నెగటివిటీ వైరస్ లో ఉన్నంత కాలం ప్రాబ్లీ మార్కెట్ వోలటైల్ గా ఉంటాయి, మేబీ మళ్ళా న్యూ లోస్ చూసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ మనకి నిఫ్టీ కనుక చూస్తే ఓన్లీ 9582 దాని అబోవ్ క్లోజ్ అవుతేనే మొన్నటి లో ఏదైతే ఫామ్ అయిందో 7511 అది లో ఫామ్ అయిందని కన్ఫర్మేషన్ వస్తుంది. అదర్వైజ్ మార్కెట్ 75 to 95 మధ్యలో కదలాడే ఛాన్స్ నెక్స్ట్ 1-2 మంత్స్ లో కూడా ఎక్కువ కనిపిస్తుంది. రైట్, జవాది సాయిరామ్ ఒక మంచి మెయిల్ పంపించారు. సో మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని ఎంకరేజ్ చేయకపోతే ఇప్పుడున్న ఈ చైన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం. ఏదైతే కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటిని కంపల్సరీగా ఆల్మోస్ట్ బ్యాన్ చేయాల్సిందే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది వైరస్ క్యారియర్స్ ఆర్ కరెన్సీ నోట్స్. సో ఒక్కొక్కరి నుంచి మరొకరికి కరెన్సీ నోట్ మారినప్పుడల్లా ఎవరి దగ్గర అయితే వైరస్ ఉందో వాళ్ళ దగ్గరికి అవతల వాళ్ళకి చేరుతుంది. ఇంకా అందులో మనం ఎంత ఇంట్లో ఉన్నా కూడా పొద్దున్నే వెళ్ళి కూరగాయల దగ్గర, పాల దగ్గర, మరొక ఎసెన్షియల్ కమాడిటీ దగ్గర నోట్ ఎక్స్చేంజ్ చేసినంత వరకు ఈ వైరస్ని అరికట్టడం కష్టం అవుతుంది. సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఎంకరేజ్ చేద్దాం. బ్యాంకర్స్కి పాపం వాళ్ళు వెళ్ళినప్పుడు చూస్తుంటాం అన్ని మాస్కులు ధరించి మరీ చేస్తున్నారు, కానీ ఏమాత్రం ఉపయోగం ఉండదు. దే ఆర్ ది మోస్ట్ వల్నరబుల్ పీపుల్ బికాజ్ ఆఫ్ ది కరెన్సీ ట్రాన్సాక్షన్స్, అలాగే ఇతర బయట మార్కెట్స్లో కూడా. కాబట్టి నోట్ల మార్పిడిని అందరం అరికడదాం, కేవలం డిజిటల్ ట్రాన్సాక్షన్స్, వ్యాలెట్స్ని వాడదాం, డిజిటల్ వ్యాలెట్స్ని, పేమెంట్ వ్యాలెట్స్ని, సో దట్ వీ కెన్ అవాయిడ్ దిస్ పేపర్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. చేసే కొత్త అలవాటు చేసుకోండి, ఏదైనా సంకోచం ఉంటే UPI.com ద్వారా తెలుసుకోండి. న్యూజ్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం.
కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి సైదులు. హలో, గుడ్ మార్నింగ్ సార్. వసంత్ గారు. మార్నింగ్ అండి సార్. ఈ పైదులో యాక్టివ్లో ఒకతను గ్రాఫైట్ కొనుక్కోవచ్చా సార్? గ్రాఫైట్ ఫస్ట్ ఏదన్నారు? యాపిల్ యాపిల్ ఏఎస్ఎల్జి ఆపిల్. ఓకే ఓకే. సో ఎవరు ఆన్సర్ ఇస్తారు? బాలగారు, గ్రాఫైట్ అండ్ ఆపిల్ కొనుక్కోవచ్చా ఇక్కడ? అది కంప్లీట్లీ అది లాస్ట్ ఆల్మోస్ట్ 15 to 20 days ఆపిల్ లోవర్ సర్కిట్ లో ఉందండి. అది ఆల్మోస్ట్ 4 months బ్యాక్ లిస్ట్ అయినప్పటి నుంచి అలాగే పెరిగింది. కాబట్టి ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ గెటింగ్ డిస్ట్రాయిడ్. బయర్స్ లేకుండా ఆల్మోస్ట్ 15 to 20 days నుంచి ఉంది. కాబట్టి ఐ థింక్ దే షుడ్ అవాయిడ్. సేమ్ థింగ్ విత్ గ్రఫైట్ ఆల్సో. ఇప్పుడు ప్రస్తుతం ఇటువంటి స్టాక్స్ ఏంటంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ డిమాండ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ షట్ డౌన్ లో 50% ఆఫ్ ద నేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈవెన్ గ్రఫైట్ మనకి ఫండమెంటలీ స్ట్రాంగ్ గా అనిపించినా కానీ ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ద టైమ్ టు బై అండి. ప్లీజ్ వెయిట్, డు నాట్ రష్ ఇన్ టు బై బోత్ ఆపిల్ అండ్ గ్రఫైట్. సో మనం పాత లెవెల్స్ చూసి టెంప్ట్ అవుతున్నాం ఆపిల్ లాంటి స్టాక్స్ లో. బాగా పెరిగాయి మార్కెట్స్ బాగున్నప్పుడు. ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ స్టాక్స్ ఆపిల్ కూడా. బట్ ఇప్పుడు ఇట్ లాస్ట్ ఇట్స్ అట్రాక్టివ్నెస్ ఆర్ ఛామ్. తర్వాత కాలర్ విజయవాడ నుంచి రామారావు లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఎలా ఉంటుంది సార్ ఈ టైంలో కొనుక్కోవాలి సార్? 60 rupees సైడ్ అవుతుంది. కుటుంబరావు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ కొనొచ్చా ఇక్కడ? లేదండి. ఏ కంపెనీ అది? ఎల్ఎన్టీ ఫైనాన్స్ అంటే నేను చెప్పాను కదా సార్, నిన్న కూడా మేము చెప్పాను. ఫైనాన్షియల్స్ డెఫినెట్లీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ బైస్ ఎట్ లోవర్ లెవెల్స్ ఇక్కడి నుంచి అనమాట. బట్ ఏంటంటే 1.5 to 2 year హొరైజన్ తోటి. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మోస్ట్ నెగిటివిటీ ఫైనాన్షియల్ స్టాక్స్ పైన ఉంది. ఎందుకంటే ఎకానమీ సెటిల్ అవుతుంది, ఎంపీఎస్ పెరుగుతుంది, బ్యాంక్స్ అన్ని కూడా ఇంకా కాస్త ప్రాబ్లం అవుతుంది. కానీ మనం ఇంకా అర్థం చేసుకోవాల్సింది, మనం డే టు డే లైఫ్ రన్ అయ్యేదే త్రూ బ్యాంక్స్ అనమాట. ఇవాళ ప్రతిదీ కూడా ఇవి డిజిటల్ ట్రాన్సాక్షన్ అయినది ఏమైనా ప్రతిదీ కూడా త్రూ బ్యాంక్స్ రన్ అవ్వాలి. కాబట్టి ఫైనాన్షియల్ సిస్టమ్స్ వుడ్ బి ఇన్ ప్లేస్. వన్స్ ఈ అన్సర్టనిటీ వెళ్ళిపోతే కనుక ఫస్ట్ వన్ ఆఫ్ ది పెరగగలిగేది, ఎకానమీ ఇంప్రూవ్ అవుతా ఉంటే రిఫ్లెక్ట్ చేయగలిగేది కూడా బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్. కాబట్టి ఆయనకి 1.5 to 2 years వ్యూ ట్రిప్ ఉంటేనే డెఫినెట్లీ స్లోలీ యాడ్ చేయమంటాను. ఇంకొకటి, జస్ట్ ఇప్పుడే నాకు వచ్చిన మెసేజ్ అండి బాంబే నుంచి, వసంత్ గారు ఇందాక నేను మధ్యలో కూడా మాట్లాడతాను చూశాను. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఇన్ నెక్స్ట్ 36 hours ఆర్బీఐ మే కట్ ఇంట్రెస్ట్ రేట్స్ బై 50 basis points. ఓకే, గుడ్. సో అలాగే ఒక ప్యాకేజ్ అనమాట, ఎన్పిఎస్ రికగ్నిషన్ కానీ ఇవన్నీ కూడా డిఎడ్ ఇది బ్యాంక్స్ కి ఇస్తానమాట. ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేయబోతున్నారు. మేబీ దే ఆర్ వెయిటింగ్ ఓన్లీ ఫర్ టుడేస్ ఎఫ్ఎండర్ సెటిల్మెంట్ టు బి ఓవర్ అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్తున్నారు అనమాట సోర్సెస్. కాబట్టి ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వాళ్ళు ఉండొచ్చు. ఇట్ షుడ్ బి వెరీ కీ డెవలప్మెంట్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అలాగే మరొక కీలకమైన వార్త కూడా మనం టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇటు బిజినెస్ ఛానల్ లో కూడా చూసాం. లైక్ $20 billion ప్యాకేజ్ని మనం కేంద్ర ప్రభుత్వం స్టిమ్యులస్ని సిద్ధం చేసింది. అంటే సుమారుగా 1,50,000 crore rupees స్టిమ్యులస్ ప్యాకేజ్ని. అది కూడా బహుశా ఇవాళ ఈవినింగ్ లోపల అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనకు రేపటి మార్కెట్ మీద ఆఫ్ కోర్స్ పోస్ట్ మార్కెట్ అవర్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక కాలర్ రామారావు హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. ప్రజెంట్ ఇప్పుడు ఫార్మా మీద ఫోకస్ చేస్తారు అండ్ ఐ మీన్ లారస్ అండ్ అరవిందో. లారస్ అరవిందో కొనుక్కోవచ్చా? రాజేంద్ర గారు ఎటువంటి సలహా ఇస్తారు? అరవిందో అయితే డెఫినెట్లీ అవాయిడ్ చేయడండి. ఎందుకంటే అది మల్టీ ఇయర్ లోస్ లో ట్రేడ్ అవుతుంది అండ్ దానిలో ఓన్లీ ఫర్ ట్రేడింగ్ దాన్ని యూజ్ చేయాలి. అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ కి ఐ డోంట్ సజెస్ట్ అండి. సో లారస్ డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు అండి. 303 లాస్ట్ టైమ్ లో, సో ఈ మంత్ లో కూడా 295 దాకా రావడం చూసాం. బట్ అగైన్ మీకు 1 to 2 years వ్యూ ఉండాలి మినిమం ఇలాంటి ఫార్మా స్టాక్స్ లో మీరు తీసుకుంటే కూడా. సో లారస్ ఇస్ ఎ గుడ్ బై నా ఉద్దేశంలో అండ్ అరౌండ్ 250-280 మధ్యలోకి వస్తే కనుక ఐ థింక్ దట్స్ ఎ వెరీ గుడ్ బై. అండ్ ఈ ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ కరెంట్లీ అరౌండ్ 325 ఉంది. 325 నుంచి 275 మధ్యలో 3 price points చూస్ చేసుకుని లారస్ కొనొచ్చు 2 year వ్యూ కి. అలాగే హరికృష్ణ మెయిల్ పంపించారు, హీరో మోటో కార్ప్ ఏప్రిల్ ఎక్స్పైరీ, ఎటువంటి వ్యూ ఉంది మీకు? ఆటోమొబైల్ స్పేస్ లో ఐ థింక్ హీరో మోటార్ కార్ప్ అంత రికవరీ రాలేదండి. నిన్న మన మార్కెట్ 500-600 points పెరిగినా కూడా మొన్నటి హై కూడా బ్రీచ్ కాలేకపోయింది. కంపెనీలన్నీ లాక్అౌట్ లో ఉన్నాయి. లాక్అౌట్ లో ఉన్నాయి, కరెక్ట్. అంటే పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఈ స్టాక్ పుల్ బ్యాక్ చేయలేకపోయింది. అదర్వైజ్ నిన్న బయింగ్ కి ఆల్మోస్ట్ 1754 వెళ్ళాల్సింది స్టాక్, బట్ 1667 దగ్గర ఉంది. ఇన్ కేస్ ఈరోజు షార్ట్ కవరింగ్ వస్తే కనుక మొన్నటి హై 1754 వెళ్ళే ఛాన్స్ ఉంది, అక్కడ ఎగ్జిట్ చేయమని చెప్తాను. అండ్ ఉన్న పొజిషన్ కూడా ఐ థింక్ 1630 కింద స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి.
సో లాక్అవుట్ అనేది కరెక్ట్ వర్డ్ కాదేమో, షట్ డౌన్, ప్రొడక్షన్ షట్ డౌన్ పరిస్థితిలో ఉన్నాయి ఆల్ ది ఆటోమొబైల్ కంపెనీస్ ఇంక్లూడింగ్ హీరో మోటో కార్. కాబట్టి ఏమీ పెద్ద ఆశాభావం ఉండడం అంత కరెక్ట్ కాదు ఈ స్టాక్స్ ఈ కౌంటర్స్ మీద. తర్వాత రమా వాసు రెడ్డి అడుగుతున్నారు, వినతి ఆర్గానిక్స్, నవీన్ ఫ్లోరైన్ ఈ రెండు ఇక్కడ కొనుక్కోవచ్చా, ఫండమెంటలీ టెక్నికలీ ఎలా ఉన్నాయి ఇవి? సో కుటుంబరావు గారు, బాలగారు కూడా ఆల్మోస్ట్ అబౌట్ 1000+ నుంచి బాగా పడ్డానండి. అండ్ ఆ కంపెనీ వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, ఈ COVID-19 బ్రేక్అవుట్ అయిన తర్వాత వాళ్ళు చేసే ATPS అవన్నీ కూడా ఇప్పుడు పెయిన్ కిల్లర్స్, ఎవీ ప్రూఫ్ ఇటువంటి వాటిలోకి వెళ్ళేది, బల్ డ్రగ్స్ అండ్ ఇంటర్మీడియట్స్ అనమాట. ఫండమెంటల్ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. కాబట్టి నా ఉద్దేశంలో ప్రాబబ్లీ అంటే ఈ రోజు రేపు కాదు, కొంచెం ఈ ఎక్స్పైరీ డేట్ కాబట్టి చూసి నెక్స్ట్ వీక్ నుంచి సంబడి కెన్ స్టార్ట్ బయింగ్ కొద్ది కొద్దిగా. వినతి ఆర్గానిక్స్ ఐ థింక్ వన్ కెన్ స్టార్ట్ బయింగ్ అని అనుకుంటున్నాను. రైట్, కుటుంబంలో నవీన్ ఫ్లోరైన్ ఏమంటారు? ఈ టైం ఒక టెక్నికల్ చూడటం అనవసరం అండి, బట్ డెఫినెట్లీ ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ది బెటర్ ఆఫ్ కంపెనీస్ అనమాట. ఎందుకంటే స్పెషాలిటీ కెమికల్స్ లో కానీ ఎస్పెషల్లీ ఇది ఈ రిఫ్రిజిరేషన్ కి వాడే కెమికల్ కాబట్టి అనమాట పర్మనెంట్ యూస్ ఉంటుంది. బట్ ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ వ్యూ తోటేనండి, నథింగ్, డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ షార్ట్ టర్మ్. ఎవరన్నా మన వ్యూయర్స్ అడిగినా కూడా డోంట్ థింక్ అబౌట్ 3 to 6 months ఆర్ 9 months అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పాల్సిందండి. రైట్, చంద్రశేఖర్ పూణే నుంచి, హావెల్స్ అండ్ CDSL ఈ రెండు కరెంట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? రెండో కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అండి. నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్. మేబీ హావెల్స్ కొద్ది ట్రై చేయొచ్చు, అది కూడా స్టీప్ కరెక్షన్ ఇక్కడ నుంచి వచ్చినా కూడా. నా ఉద్దేశంలో 450 ఇస్ ఎ మల్టీ ఇయర్ లో, విచ్ ఇస్ 2018 లో. ఇన్ కేస్ అక్కడికి వస్తే కనుక హావెల్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు, అది కూడా 2 ఇయర్ వ్యూ ఉంటే. బట్ CDSL ఇస్ ట్రేడింగ్ వెరీ వీక్ అండి, ఆ స్టాక్ ని అవాయిడ్ చేయమని చెప్తాను. రైట్, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. సో లెట్స్ ఆల్ బి సేఫ్ అండి, హ్యావ్ ఎ సేఫ్ డే. అందరం చాలా చాలా జాగ్రత్తగా ఉన్నాం, ఇళ్లలోంచి బయటకు రావద్దు ఎవరు. అలాగే కరెన్సీ ట్రాన్సాక్షన్స్ని ఆపేయండి, ఓన్లీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్తో మీ రోజువారీ కార్యకలాపాలు కొనసాగించండి. ఇంకా చాలా జాగ్రత్తలు చెప్పొచ్చు, బట్ యాజ్ ఏ బిజినెస్ షో దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఫర్ ఆల్ టు నాట్ స్ప్రెడ్ కరోనా వైరస్. కీప్ వాచింగ్ TV5.